కేఎన్ఆర్ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అమరావతిలో ధర్నాలు చేస్తున్న రైతులు కాదంటూ ఎంపీ సురేష్ ఘాత వ్యాఖ్యలు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు దేవోభవ కార్యక్రమం. ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ నందికం సురేష్ అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అమరావతి ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అమరావతిలోని 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఎంపీ మండిపడ్డారు. అమరావతిలో నిజమైన రైతులు పేదవాళ్ళు ఎవరు కూడా దీక్షలు చేయడం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రాంతం అనుకునే మీరు, అమరావతి అనుకునే మీరు 29 గ్రామాల్లో ఉన్న పేదల గురించి మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు తీసుకో వాళ్ళ దగ్గర తీసుకున్న భూములకి న్యాయం ఏనాడు మీరు చేయలే. చేయకపోగా నిన్న ట్విట్టర్లో కూశాడంట మన లోకేష్ బాబు. ట్విట్టర్లో కాకుండా బహిరంగంగా చర్చకు వచ్చే దమ్ముంటే లోకేష్ బాబు రావచ్చు. నేను సిద్ధంగా ఉన్నా. చర్చ అమరావతి రాజధాని ప్రాంతంలో ఏం జరిగిందో, పేదవాడికి ఎంత మేలు చేశాడో లోకేష్ తేల్చుకుందాం. ఒకసారి లోకేష్ వస్తే తేలుద్దాం. సరిగ్గా అమరావతి మీద కానీ రాష్ట్రం మీద కానీ పరిజ్ఞానం లేని వ్యక్తి లోకేష్ అయితే, ఈ లోకేష్ ట్విట్టర్లోనంట, ఎవడో పెట్టే ట్విట్టర్లో ఈయన కోతలేముంది, ట్విట్టర్లో ఇరుసుకుపడ్డాడంట. ఆయన ఇరుసుకుపడితే మనకేంటి, బోర్లగా పడితే మనకు వచ్చిన దండగేముంది? అది అమరావతి? అది అమరావతి కాదు. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే అలా కేపురం అనో అలా చంద్రపురం అనో పెట్టుకుంటే దరిద్రం వదిలిపోయేది. మీరు చేసింది అదే. ఇది అమరావతి, ఆంధ్ర రాష్ట్రాన్ని అందరిదని చెప్తా ఉన్న మోసపూరితమైన మాటలు ప్రజలు నమ్ముతా ఉన్నారనుకున్నారు. నిన్న కామెంట్లు చేసిన జేఏసీ నాయకులు గుంటూరు సంబంధించిన రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళు జేఏసీ నాయకులు. 29 గ్రామాల్లో ఏ ఊర్లో ఎన్నో టక్మని అడిగితే ఒక 4 ఊర్లు సరిగ్గా సమాధానం చెప్పలేరు. వాళ్ళు కొనుక్కున్న రియల్ ఎస్టేట్ దందాలో చంద్రబాబు నాయుడికి బెనామీలుగా ఉన్న వీళ్ళందరూ కలిసి అమరావతిని ఏదో నాశనం జరిగిపోతా ఉంది, అన్యాయం జరిగిపోతా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పేదవాడికి ఇల్లిస్తే మరుగుదొడ్లతోనూ బాత్రూములతోనూ పోల్చే పరిస్థితి లోకేష్. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తులు, ఒక పేదవాడికి ఇల్లు ఉండాలి, రోడ్డు మీద పండుకుంటేనో, ఏదైనా పట్ల కట్టుకొని పండుకుంటేనో దోమల కుట్టో, ఏదైనా చలి జ్వరాలు విష జ్వరాలతో మరణిస్తే, మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకాలం సొంత ఇల్లు లేదు, రోడ్ల పక్కన పండుకున్నా, ఇళ్ల పక్కన పండుకున్నా, ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ. ఒకప్పుడు మాకు సొంత ఇల్లు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, మేము కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అలాంటి సందర్భాల్లో పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చి అందులో పేదవాడు పండుకోవాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే, వీళ్ళు ఇంకా కూడా దాన్ని అడ్డుకొని ఏదో రకంగా మరి పేదవాడు పేదవాడే ఉండాలి, ఏ సైడ్ కాలువల పక్కన మురికి కాలువల పక్కన పండుకోవాలి, వాడు అలానే చనిపోవాలి అని చెప్పి మరి దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు, వాళ్ళ కుమారుడు, ఈ జేఏసీ నాయకులు అందరూ కలిసి కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా పేదవాడమే ప్రేమ ఉంది, బీసీలు ఉండాలనుకుంటున్నారు అమరావతిలో, ఎస్సీలు ఉండాలనుకుంటున్నారు. మరి అమరావతి ఇకే మరి భూముల విషయంలో వీళ్ళందరూ కూడా ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే మీరు స్టేలు ఎందుకు తీసుకొచ్చారు, దానికి సమాధానం చెప్పరా? అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు భాస్కర్, చైర్మన్ బాటాశ్రీను ట్రస్ట్ రాజలక్ష్మి ఆధ్వర్యంలో బీజేపీ గాజువాక్ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతు దేవోభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టం ద్వారా దేశంలోని ప్రతి రైతు ఆదాయం రెట్టింపవ్వాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేస్తుంటే ప్రతిపక్షాలు పనిలేక రైతు సంఘాలను తప్పుదోవ పట్టించి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలానే అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఒక ఆదివారం కేటాయించి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పేద రైతులకు పనిముట్లు, ఎరువులు అందజేసి వారితో రోజంతా వ్యవసాయంలో పనిచేసి రైతులకు తామున్నామంటూ ఆత్మస్థైర్యం పెంపొందిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారికి హామీ ఇచ్చారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు రైతు దేవో కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా ఒక రోజు కేటాయించుకొని అందరూ కూడా చారిటీ అందరూ కూడాను ప్రతి పల్లె గ్రామానికి వెళ్తూ లేని రైతులను తీసుకొని వాళ్ళకి కావాల్సిన పనిముట్లన్నీ సప్లై చేస్తూ ఒకరోజు వాళ్ళతో కష్టపడి వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంటూ నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, ఎవరికి ఏం సహాయం కావాలి అని తెలుసుకుంటూ కూడా
ఇలా అందరినీ కలుపుకుంటూ అన్ని పార్టీలని కలుపుకుంటూ అన్ని ప్రజల్ని సర్వమత సమ్మతంలాగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ రైతు దేవ కార్యక్రమాన్ని దిగ్గజంగా చేస్తూ ఉంది. సో మా అందరి సపోర్ట్ కూడా ఎప్పుడూ రైతు దేవకు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలుస్తున్నాం. అందరికీ నమస్కారము. మరి రైతే దేవుడు, వ్యవసాయ భూమే దేవాలయము అనే నినాదం తీసుకొని ప్రతి నెల కూడా గ్రామానికి వెళ్ళి అక్కడ ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మా వంతుగా ఏదో కొద్దిగా సేవ, అంటే ఈ టైంలో కూలీలు దొరకని ఈ టైంలో కూడా వాళ్ళకి కూలీ డబ్బులు మిగిలించాలి, రైతు అనే దేవుడికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఈరోజు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ 4వ విడతగా ఈరోజు మనోభాగ మండలం బోలపేట గ్రామానికి వెళ్తున్నాము. బోలపేట గ్రామానికి ఆల్రెడీ అక్టోబర్లో వెళ్ళాము. అక్కడ ఒక ఎకరా భూమిలోని వరి నాట్లు వేసాము. ఆ వరి నాటు అంతా వ్యవసాయ భూమి అంతా చాలా కలకలు ఆడుతూ ఉందని రైతులు మళ్ళీ మాకు ఫోన్ చేయడము. ఈరోజు ఆడ వరి నాట్లు మొత్తం అంతా కూడా కోతకు వచ్చింది. అది ఈరోజు మేము ఆ టీం అంతా కలిపి ఆ వరి కోత కొయ్యడానికి తర్వాత కుప్పను వచ్చడానికి ఈరోజు అమ్మ కుటుంబం అంతా బయలుదేరి వెళ్తున్నాము. ఈ యొక్క చక్కని కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకొని మరి డాక్టర్ కేఎన్ఆర్ గారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, బీజేపీ నాయకులు గాజువాగా కన్వీనరు, అలాగే అమ్మ సేవాపరులు, సంఘ సంస్కర్త, మానవతావాది, మరి అమ్మ వాకట రాజలక్ష్మి గారు, అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్ అన్నయ్య మరి బాటా శ్రీనివాస్ గారు, అలాగే మా ఆర్మీ ఆఫీసర్ కృష్ణ గారు, అలాగే మా ఆడపడుచులు, యువత, పెద్దలు అందరూ కూడా భారీ సంఖ్యలో ఈరోజు ఆ పల్లెసీమకి వెళ్ళి రైతన్న దేవుడికి ఒక మండవ ధైర్యాన్ని ఇచ్చి రావాలని చెప్పేసి మా ఆలోచన, మా లక్ష్యం, మా ఆశయం. జై హింద్. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పెద్దలు, గౌరవనీయులు, సంస్థ చైర్మన్ బాటా శ్రీని గారు, అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు పెద్దల గవర్నీలు అమ్మ భాస్కర్ గారు, మరి చారిటబుల్ ట్రస్ట్ మేడం గారు లక్ష్మీ మేడం, రాజలక్ష్మి మేడం గారు, కృష్ణ గారు పెద్దల గవర్నీలు, మిగతా పెద్దలందరూ, మహిళలు అందరూ కూడా ప్రతి నెల ఈ రైతు దేవోభవ అనే పేరుతో ప్రతి నెల ఒక రోజు కేటాయించి పల్లెటూరుకి వెళ్ళి అక్కడ రైతులకి కావాల్సినటువంటి ఎరువులు, వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, అదేవిధంగా శ్రమదానం కూడా చేస్తారు. ఉదయాన్నే 9:30-10 గంటలకు ఇక్కడ గాజువాకలో బయలుదేరి అక్కడ అనకాపల్లి దగ్గర ఈరోజు మూలపేట వెళ్తున్నారు. ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఇది 140వ సేవా కార్యక్రమం. ప్రతి నెల ఇలా గ్రామాలకు వెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి వారం ఈ గాజువాక నియోజకవర్గం పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలను గుర్తించి చలికాలం అయితే వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం, ఎవరికైనా రేషన్ అందకపోతే వాళ్ళకి బియ్యం పంపించడం, అదేవిధంగా ఎవరికైనా పెన్షన్ అందకపోతే వాళ్ళకి పెన్షన్లు కూడా అందజేయడం అనేది మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా, అయ్యనాయుడు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రైతు దేవోభవ ఈ కార్యక్రమానికి ఇది 4వ విడత. ఈ ప్రతి నెల కూడా నా వంతు సహాయం కూడా ఎంతో కొంత మరి రైతులకి ఎరువులు కానీ పనిముట్లు కానీ ఇవ్వమని చెప్పి భాస్కర్ గారికి నా వంతు సహాయం అందించడం జరుగుతుంది. మరి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా, ఆయన కళ ఏంటంటే రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు వ్యవసాయ చట్టం తేవడం జరిగింది. కాబట్టి ఆ వ్యవసాయ చట్టాన్ని పెద్దలు మీరంతా వెళ్ళేటప్పుడు మేము కూడా వస్తాము, రైతులకి అవగాహన సదస్సు అక్కడ నిర్వహిస్తాము. ఎందుకంటే రైతులకు తెలియాలి, ఇప్పుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చాక అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎక్కడ ఎవరికి నష్టం వాటిలో లేదు. ఈ రైతులు బాగుపడాలి, ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అది నిర్మూలించాలనే మంచి ఉద్దేశంతో మరి రైతు చట్టం తీసుకురావడం జరిగింది. ఆ వ్యవసాయ చట్టాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని దాన్ని సమర్థించినట్లయితే రైతు యొక్క ఆదాయం 2022 రెట్టింపు అవుతుంది, ఆత్మహత్యలు తగ్గుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తీసుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరొకసారి భాస్కర్ గారికి, పెద్దలు గౌరవనీయులు బాటా శ్రీని గారికి, రాజలక్ష్మి మేడం గారికి, కృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు. వెదగంచోడ జీవీఎంసీ 64వ వార్డు కొంగపాలెం గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు నిమిత్తం 15 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడంతో పురపాలక సంఘ వార్క్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ వార్డు అభ్యర్థి ధర్మాల శ్రీను వార్డులో వాడవాడలా పరిశీలించి అధికారులతో ఎస్టిమేషన్ వేయించారు. ఈ సందర్భంగా ధర్మాల శ్రీను మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి లక్ష్యమని, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడి కళ్ళల్లో చిరునవ్వు చూసే విధంగా ఇల్లు లేని వారికి పట్టాలు ఇస్తూ స్థలం ఉన్నవాడికి హౌసింగ్ లోన్ ఇస్తున్నారని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొందేసి అప్పలరెడ్డి, చిల్లిపిల్లి అప్పలరెడ్డి, నక్క రమణ, చిల్లిపిల్లి శ్రీను, కోరాడ సన్యాసరావు, మధు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కూడా చేయాలని ఒక మంచి నిర్ణయంతో ఇక్కడ కొంగపాలెం గ్రామంలో 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు.
ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న విధంగా మా గ్రామాల్లో అలాగే ఉండిపోయి, ఇప్పుడు నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఊర్లో ఉన్న రోడ్లు కాలాలన్నీ కూడా ఇంకా ఫర్దర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చేయాలని పెద్దలు నాగిరెడ్డి గారు చెప్పడం, దానిలో భాగంగా ఈరోజు ఈ గ్రామ పెద్దలతో ముందుగా ఎక్కడైతే అవసరం అక్కడే కూడా 10 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు కాలు వేయడానికి పెద్దలు నిర్ణయించారు. అందరూ కూడా జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు మనం చూస్తున్నాం. అమ్మఒడి పథకం అయితేనేమి, చేదోడు పథకం అయితేనేమి, చేయూత పథకం అయితేనేమి, నిన్న కాక మొన్న 25వ తారీఖున ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఒక సువర్ణ అవకాశం ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి. ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో 31 లక్ష మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడం మనం చూసాం. ఈ యొక్క ముఖ్యమంత్రి చేసిన పని ఈ దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి కూడా అలాగే చేయాలి. మరి అలాగే ఏదైతే జగనన్న తీసుకున్న నిర్ణయాలు, వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, ఈ యొక్క సచివాలయ సిబ్బంది వ్యవస్థ అయితేనేమి, వాళ్ళందరూ కూడా నేరుగా మన ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనందరం చూస్తున్నాం. మీరు పంటాల పత్రికలు పోకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా మీరు కూడా కంకణబద్ధులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ఈ పార్టీలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జగనన్న ఒకటే నిర్ణయం, ఎవరికి ఓటేశారా కాదు, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకం అందుకాలని జగనన్న ఏదైతే కంకణం కట్టుకున్నాడో మనం కూడా ఆడ మన పార్టీ కదా అని కాకుండా అందరికీ కూడా ఏ పార్టీకి ఓటేసినా మనం చేసే పనులు చూసి వాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే విధంగా మనందరం కంకణబద్ధులై రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసే విధంగా అందరం కూడా త్రికరణశుద్ధ పనిచేస్తాను మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఎల్ఎన్టి హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ పెదగంచాడ ఇండస్ట్రియల్ ఏరియా నుండి గంగవరం రహదారిలో ఎల్ఎన్టి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల రూపాయలతో 2 కిలోమీటర్ల మేర సోలార్ లైట్లు ఏర్పాటు చేశారని, అలాగే నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఎల్ఎన్టి సంస్థను కోరారు. ఈ కార్యక్రమంలో న్యూపోర్ట్ సిఐ పైడపు నాయుడు, పెదగంచాడ తహసీల్దార్ రామలక్ష్మి, ట్రాఫిక్ సిఐ విద్యాసాగర్ రావు, ఏఈ భానుప్రకాష్, ఎల్ఎన్టి ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్ఎన్టి మరి వాళ్ళ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, వాళ్ళందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే ఈ యొక్క రిమోట్ రోడ్ ఇది గంగవరం అన్నదే రిమోట్ విలేజ్, దాన్ని అనుకున్నటువంటి వెంకన్నపాలెం, కొంగపాలెం, సత్యనారాయణపురం ఇటు ఈ యొక్క విలేజెస్కి అన్నట్లు కూడా ఇది చాలా పెద్ద రోడ్డు. రోడ్డు మరి ఊళ్ళో అయితే రిమోట్ కానీ రోడ్డు అయితే మాకు చాలా పెద్దది, చాలా చక్కగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు కూడా చాలా నీట్గా ఉంటుంది. మరి ఇండస్ట్రీస్ అనుకుని ఉన్నటువంటి రోడ్డు ఇది. మరి ఈ ప్రాంతంలో వాళ్ళు సిఎస్ఆర్ నిధుల కింద 10 లక్షల రూపాయలతో మరి సోలార్ లైట్లు వేయడం ద్వారా నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా వాళ్ళు చాలా మంచి లైటింగ్ ఇచ్చినటువంటి మరి సందర్భంగా వాళ్ళందరినీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎంఆర్ఓ గారు, అలాగే సిఏ మరి ట్రాఫిక్ సిఏ గారు, లా ఆర్డర్ సిఏ గారు, మరి పైడప్ప నాయుడు గారు కానీ, అలాగే విద్యాసాగర్ గారు కానీ, అలాగే ఉన్నటువంటి ఎల్ఎన్టీ స్టాఫ్ అందరూ కూడా, మరి ఎంఆర్ఓ లక్ష్మి గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇతర చాలా ఇటువంటి రిమోట్ ఏరియాస్ ఈ గాజోక్ నియోజకవర్గంలో పెదగంటడి ఏరియాలో అనేకమైనటువంటి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అది స్టీల్ ప్లాంట్ వారు కానీ, గంగవరం పోర్టు వాళ్ళు కానీ, ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండి కూడా మరి ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ పెదగంటే ఆనుకున్నటువంటి ఇండస్ట్రీసే. మరి అది చాలా పెద్ద ఇండస్ట్రీస్ అండి. స్టీల్ ప్లాంట్ అంటే మన విశాఖపట్నానికి చాలా ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు అన్ని సదుపాయాలు చేస్తారు, అందరూ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, కానీ కార్యక్రమం ఎన్నుకోవడంలో ఆలోచన ఉండాలి. ఆ ఆలోచనతోనే ఎలాంటి వాళ్ళు ఇక్కడ మన విమన విద్యాలయం నుండి వాళ్ళ క్యాంప్ వరకు కూడా లైటింగ్ అరేంజ్ చేశారు, సుమారు 10 లక్షలు పెట్టి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే దీంట్లో ఈ రోడ్డుకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి ఇండస్ట్రియల్ ఏరియా, రెండు టూరిస్ట్ ఏరియా, రెండు ఎక్కడ కనిపించం మనకి ఎక్కడ కూడా. కాకినాడ బీచ్ కానీ, మన సిటీ బీచ్ కానీ, భీముల బీచ్ కానీ, ఏదో ఒకటి టూరిస్టే కనిపిస్తుంది కానీ ఇండస్ట్రియల్ కనిపించదు, రెండు కలిసి వచ్చిన ఏరియా కాబట్టి ఇది దీని గురించి చేస్తారు. అయితే కామన్గా ఎక్కడ కూడాను
మనకి మామేసిన వాళ్ళ దాసనారాయణరావు అంటారు, అదేట్రా అయ్యగారి దాంట్లో తినేసి మిగతావన్నీ బయట ఎట్రా అని అంటారు, అన్నీ ఇక్కడే ఉండాలి కదని అంటారు. ఆ కార్యక్రమాన్ని ఎలాంటి వాళ్ళు ఖచ్చితంగా పాటించారు, ఇక్కడే ఉంటూ ఈ ప్రాంతానికి డెవలప్ చేయడానికి. అందువల్ల ఇంకా మరికొద్ది డెవలప్ చేస్తారని ఆ బీచ్ వరకు మనకి దేవన్ రెడ్డి గారు ఎలాగ చెప్పుంటారు, బీచ్లో కానీ లైట్లు కానీ వేస్తే వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎలాంటి వాడు మొహంలో కనిపిస్తుంది, ఇది ఎలాంటి వాళ్ళ తలకి ఇదా అని. అందువల్ల బీచ్ వరకు కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఏరాడ గ్రామాన్ని అన్ని అయిపోయిన తర్వాత అటువైపు వస్తుండగా ఇలాగ ఇటు మా ఎంఆర్ఓ ఆఫీస్ని మా పోలీస్ స్టేషన్ని అంటే ఇది కూడా కొసనే ఉంది, ఇవి కూడా చూస్తారని. ఈ దీన్ని కొద్దిగా పెదగంట్యాడిని అందమైన పెదగంట్యాడిగా తీర్చిద్దారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి. అనకాపల్లి నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం నేతృత్వంలో స్థానిక సత్యనారాయణ స్వామి కొండ పరిధిలో గల మామిడి తోటలో రాష్ట్ర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక వైద్యులు గఫూర్ ఖాన్ విచ్చేసి విద్యుత్ పితామహుడు నికోలా టెస్లా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు చింతల అప్పలరాజు, సహాయ కార్యదర్శి కొనతల నాయుడు, కోశాధికారి కుక్కర వెంకటరమణమూర్తి, సహాయ కోశాధికారి ఎస్కే శ్రీనివాసులతో పాటు రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, స్థానిక ఎలక్ట్రికల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి మన సమానాద కార్యక్రమానికి మన స్టేట్ కమిటీ నాయకులు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కరోనా టైంలో మరి మన సోదరులందరికీ కూడా ఏది న్యాయం చేయలేకపోయిన ఉద్దేశంతో ఈ రోజు పిక్నిక్ కార్యక్రమం సభ్యులందరికీ కూడా కంటిజీ ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో సభ్యులందరికీ కూడా నెలవారీ సంవత్సరం సొంత లేకుండా ఫ్రీగా పెట్టడం జరుగుతుందండి. అలాగే కాకుండా మన కమిటీ సభ్యులందరికీ కూడా ఎలక్ట్రికల్ షాప్ అధినేతలందరూ కూడా తర్వాత గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సభ్యులందరికీ కూడా ఆ గిఫ్ట్లు అందరూ కూడా అందరం చేయడం జరుగుతుంది. వచ్చిన పెద్దలందరికీ మన కమిటీ సభ్యులందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ యొక్క కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో ధర్నాలు చేస్తుంది రైతులు కాదంటూ ఎంపీ సురేష్ ఘాటు వ్యాఖ్యలు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు దేవోభవ కార్యక్రమం. ఎల్ఎన్టి హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లు కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.